చందమామ కథ బ్రహ్మముడి ఒకనాడు బ్రహ్మదేవుడు ముసలివాణి రూపంతో గంగానది ఒడ్డున కూర్చొని ఆ గట్టున ఉండే దర్భపోచలు పీకి ముళ్ళు వేస్తున్నాడు ఆ పోతున్న ఒక బ్రాహ్మణ యువకుడు ముసలివాణ్ణి చూసి ఇదేమిటి తాతయ్య గారు మీరు చేస్తూ ఉన్న పని చాలా చిత్రంగా కనబడుతున్నది ఆ గడ్డిపోచలకు ఎందుకు అలా ముడులు పెడుతున్నారు అని అడిగాడు దానికి తాత అబ్బాయి ఇవి ఉత్తముడులు కావు బ్రహ్మముడులు కాశీలో ఉన్న పిల్లకి రామేశ్వరంలో ఉన్న పిల్లవాడికి గయలో ఉన్న పిల్లకి ద్వారకలో ఉన్న పిల్లవాడికి ఇలా ఏ పిల్లకు ఏ పిల్లవానికి ఘటన ఉంటుందో చూసి ఆ దర్బలతో బ్రహ్మముడులు వేస్తున్నాను అని పనిచేసుకుంటూనే సమాధానం చెప్పాడు ఇదంతా యువకుడికి విడ్డూరం అనిపించింది ఏమిటయ్యా ఎక్కడో కాశీలో పిల్లకు రామేశ్వరంలో పిల్లవానికి కలిపి నీ ఇష్టం వచ్చినట్ల ముడివేయడమేమిటి పైగా ఆ ప్రకారం జరిగి తీరుతుందని నమ్మమంటావేమిటి మరైతే నాకు పెళ్ళి కాబోయే పిల్ల ఎక్కడ ఉన్నదో చెప్పు చూద్దాం అని కవ్వించి అడిగాడు తాత చిరునవ్వు నవ్వుతూ ఇవేమీ అబద్ధాలు కావోయి పిచ్చినాయన మరి బ్రహ్మరాత అంటే ఏమనుకున్నావు నేను వేసిన ఈ ముడులు తప్పిపోవడమే జరిగితే ప్రపంచమే తలకిందులవుతుంది కనుక అటువంటి సంశయం ఎప్పుడూ మనసులో పెట్టుకోకు అని బదులు చెబుతూ ఆయన తను వేసిన ముడులలో నుంచి రెండింటిని వెతికి తీసి అబ్బాయి హరిద్వారానికి దగ్గరగానున్న ఒక గూడెంలో స్వపచ్చుడనే చండాలుడొకడు ఉంటున్నాడు వాడి కూతురే నీకు భార్య కాబోతున్నది ఇది దాని పూర్వజన్మ సుకృతం అని చెప్పి తాత మళ్ళీ తన పని తాను చూసుకుంటున్నాడు ఈ మాట వినేసరికి యువకుడికి మంటెత్తుకు వచ్చింది కోపం పట్టలేక చిందులు త్రొక్కుతూ తాతను చెడామడా తిట్టాడు నీ బ్రహ్మముడి ఏమిటో నీ కబుర్లేమిటో చూస్తాలే నాకు మాలపిల్ల పెళ్ళామవుతుందంటావా మహా ఎరిగి ఉన్నట్టు ఏమైనా సరే నేను బ్రాహ్మణ పిల్లను చేసుకోలేకపోయినట్టయితే నన్ను శర్మ అని పేరు పెట్టి వద్దు అని మండిపడుతూ వెళ్ళిపోయాడు యువకుని తొందరపాటు అవివేకము చూసి తాత తనలో తాను నవ్వుకున్నాడు శర్మ ఇంటికి వెళ్ళాడే కానీ మనస్సు స్థిమితంగా లేదు తాత చెప్పిన మాట నమ్మకం లేదని పైకి అన్నప్పటికీ తన పెళ్ళిని గురించి ఏమి జరగబోతుందోనని అతనికి భయంగానే ఉన్నది అందుకని అతను ఎన్నెన్నో కష్టాలు పడి రెండో కంటి వానికి తెలియకుండా హరిద్వారం చేరుకున్నాడు ఆ ఊరిలో బోగట్ట చేయగా సరిగ్గా తాత చెప్పిన ప్రకారమే మాలగూడెంలో స్వపచుడనేవాడు ఉన్నట్టు వానికి ఒక ఆడపిల్ల ఉన్నట్టు తెలియవచ్చింది ఇప్పుడు శర్మకు భయం మరీ ఎక్కువై ఏమీ తోచింది కాదు ఇక ఇది పని కాదు ఆ పిల్లను చంపించి గంగలో పారవేయించినట్టయితే పీడ వదిలిపోతుంది తాత రాసిన రాత తప్పిపోతుంది అని చివరకు యోచన చేశాడు ఆ ఊరిలో వెట్టివాడిని రహస్యంగా పిలిచి ఫలానా స్వపచుడి కూతురిని చంపివేస్తే నీకు గొప్ప బహుమానం ఇస్తాను అని చెప్పాడు ఇటువంటి గిరాకీ తగిలినందుకు వెట్టివాడు ఎంతో ఉత్సాహపడ్డాడు తనకు గొప్ప బహుమానం వస్తుంది బాగానే ఉంది కానీ డబ్బు కోసం ఆశపడి తన ఊరిలో ఒక శిశువును చేతులారా చంపడం అంటే మాటల ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చున్నది అప్పుడు వాడు బాగా ఆలోచించగా తనకు బాధించని ఒక ఉపాయం మనసుకు తట్టింది శిశువు పట్టేటంత మేదరి తొట్టె ఒకటి తయారు చేయించాడు తన చాకచక్యం వల్ల ఎవరూ లేని సమయం చూసి స్వపచుని ఇంటిలో ప్రవేశించి శిశువును యువతలకు తీసుకువచ్చాడు తరువాత మేదర తొట్టెలో ఆ పిల్లను పడుకోబెట్టి నమ్మకం కోసమని ఆ తొట్టె శర్మకు చూపించాడు ఆ తొట్టెను శిశువును కనులారా చూడగానే శర్మకు ఆనందమైపోయింది వెట్టివాని తెలివితేటలకు అతను చాలా మెచ్చుకున్నాడు సరే అబ్బాయి ఇంతవరకు చేసుకువచ్చిన పని బాగానే ఉంది ఇక ముందు జరగవలసిన పనే కష్టసాధ్యమైంది శిశువుతో ఉన్న ఈ పెట్టెను బ్రహ్మరుద్రుడికి కూడా తెలియకుండా నదిలో వదిలేసి రావలసింది ఇదిగో నీ కోసం బహుమానం కనిపెట్టుకుని ఉంది అంటూ శర్మ వాడిని ప్రోత్సాహం చేశాడు వాడు ఉరుకులు వేసుకుంటూ ఆ పిల్లను నదిలో వదిలివేసి వచ్చి శర్మ వద్ద తన బహుమతి పుచ్చుకొని వెళ్ళిపోయాడు అంతటితో శర్మ ఎంతో భారం వదిలినట్టు సంతోషించి ఇల్లు చేరుకొని అప్పటి నుంచి నిశ్చింతగా ఉంటున్నాడు శర్మను ఒక ఇంటి వాణ్ణి చేయాలనే తాపత్రయంతో అతని తల్లిదండ్రులు సంబంధాల కోసం వెతకసాగారు ఓ సంబంధం కుదిరింది కూడా కానీ తీరా ముహూర్తం నిశ్చయించుకుందాం అనుకునేసరికి పిల్ల తల్లికి ప్రాణం మీదికి వచ్చింది అంతటితో ఆ సంబంధం పోయింది ఆ తర్వాత ఇంకొకరు పిల్లనిస్తామని వచ్చారు అంతా స్థిరపరుచుకొని పిల్ల తండ్రి వాళ్ళ ఇంటికి చేరుకోగానే హఠాత్తుగా జ్వరం వచ్చి చచ్చిపోయాడు ఆ దెబ్బతో ఆ సంబంధం పోయింది కొన్నాళ్ళు ఎవరూ రాలేదు చివరకు డబ్బు ఇస్తామని ఆశపెట్టి ఒక శ్రోత్రియుల కుటుంబంలోనే పిల్లను మాట్లాడుకున్నారు కానీ సుముహూర్తం వేలకు విషపు తేలు కుట్టి ఆ అమ్మాయి పీటల మీదనే చనిపోయింది అది మొదలుకొని శర్మకు సుడిగాడు అని పేరు పడిపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క సంబంధం కూడా రాకుండా పోయింది అయ్యో కుర్రవానికి అసలు కళ్యాణ యోగమే లేదు కాబోలు అని అతని తల్లిదండ్రులకు బింగపట్టుకుంది ఇదంతా చూసి శర్మకే విరక్తి కలిగింది ఇలా ఉండగా ఒక రోజున శర్మ తల్లిదండ్రుల వద్ద సెలవు తీసుకుని దేశాంతరం బయలుదేరాడు పోయి కొన్నాళ్ల కల్లా అతను కాశీపట్నం చేరుకున్నాడు శర్మ కాశీలో దిగిన రోజున అక్కడ గొప్ప వర్షం కురిసి రాత్రి కన్ను మిన్ను కనపడని చీకటి కమ్మివేసింది ఒళ్ళు బట్టలు తరిసిపోవటం చేత చలిలో అతను ఒక పంచకు చేరి నిలబడ్డాడు ఇంతలో ఇంటి యజమాని భోజనమయ్యి వాకిట్లోకి వచ్చేసరికి శర్మ కనపడ్డాడు అతనెవరో వాకబు చేసి ఫలానా అని తెలియగానే లోపలికి తీసుకువెళ్ళి మర్యాద చేసి సదుపాయంగా భోజనం ఏర్పాటు చేశాడు ఇంటి యజమానికి ఒక కూతురున్నది యుక్త వయస్సు వచ్చిన పిల్ల కావటం చేత ఆమె వివాహాన్ని గురించి అతను ఆత్రంతో ఉన్నాడు ఇప్పుడు శర్మను చూడగానే కుర్రవాడు చక్కటివాడు అన్ని విధాలా తగిన సంబంధం ఇది ఏదో దైవికంగా తటస్థపడింది అని ఆయనకు తోచింది క్రమంగా ప్రసంగంలో పిల్లవాణి కుటుంబపు బోగట్టాలు ఆస్తిపాస్తుల వివరాలు అన్నీ అడిగి తెలుసుకున్నాడు ఆయన అనుకున్నట్టుగా దేనికదే సరిపోయింది అప్పుడు తన ఉద్దేశం పిల్లవాణితో చెప్పి అతని ఉద్దేశం చెప్పమన్నాడు పెళ్ళైతే చాలునని కనిపెట్టుకుని ఉన్న శర్మ తక్షణమే తన సమ్మతి తెలిపాడు త్వరలోనే సుముహూర్తం పెట్టించారు శర్మకు అవధానులు గారి అమ్మాయి అన్నపూర్ణకు శాస్త్రరీత్యా వివాహం జరిగింది వివాహం పూర్తి కాగానే నూతన దంపతులు పెద్దలకు నమస్కరించారు తర్వాత దేవుడి పీఠం వద్దకు వెళ్ళారు దేవుడి పీఠానికి పక్కనే ఒక మేదర తొట్టె వేలాడుతూ ఉన్నది అది కంటపడగానే శర్మకు గుండె గతుక్కుమన్నట్టయింది నిజానికి శర్మకు తొట్ట మీదనే కానీ పిల్ల మీద దృష్టే లేకపోయింది ఆ తొట్టె ఏమిటండి మామగారు అని అతను ఆత్రంగా అడిగాడు దానికి అవధానులు గారు నాయన శర్మ ఆ తొట్టే సామాన్యమైంది కాదు ప్రసాదం మాకు చిరకాలం సంతతి లేక అన్నపూర్ణాదేవికి మొక్కుకున్నాము ఒకనాడు దేవి మీ అత్తగారికి కలలో కనపడి త్వరలోనే మీకు ఒక ఆడ శిశువు లభిస్తుంది ఆమెకు నా పేరు పెట్టి పెంచుకోమని చెప్పి అంతర్ధానమైపోయింది మరికొద్ది రోజులకే నేను గంగలో స్నానం చేస్తూ ఉండగా ఈ తొట్టె నా దగ్గరకు కొట్టుకు వచ్చింది మూత తీసి చూసే వరకు ఏడాది నిండని పాపాయి అందులో ఉన్నది ఇదంతా ఆ దేవి అనుగ్రహమే కదా అనుకొని వరప్రసాదంగా దొరికిన పాపాయికి దేవి పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుకున్నాము ఆ దేవి దయ వల్లనే అప్రయత్నంగా నీవు మా ఇంటికి రావటం మా అన్నపూర్ణను నీకు ఇచ్చి ధన్యులం కావటము జరిగింది ఆనాటి నుంచి మేము దేవునితో పాటు ఆ తొట్టెను కూడా పూజించటం మా కుటుంబ ఆచారంగా పెట్టుకున్నామని చెప్పాడు ఈ గాథ వినేసరికల్లా శర్మ మనస్సు వికలమైపోయింది ఈ అన్నపూర్ణ అక్షరాల హరిద్వారంలోని స్వపచుడి కూతురేనని మనస్సుకి రూఢి అయింది అయితే ఇప్పుడు జరిగిన దానికి చేసేదేమిటి శర్మ ఇక మామతో ఏమీ మాట్లాడలేదు భార్య వంక కన్నెత్తి చూడలేదు ఇక ఆ రాత్రికి రాత్రే పిట్టకైనా తెలియకుండా తన గ్రామం పోదామని బయలుదేరాడు తెల్లవారే లోపల దారి మధ్యని ఒక సత్యం దగ్గరికి చేరుకున్నాడు అతనికి మనస్సులో ఆవేదన వల్ల తీవ్రమైన జ్వరం వచ్చేసి సంధి కూడా పుట్టింది దిక్కు మొక్కు లేకుండా పాపం శర్మ తీవ్రమైన జ్వరంతో ఆసత్రంలోనే మిక్కిలి బాధపడుతూ ఉన్నాడు బుద్ధి కుశలత గల అన్నపూర్ణ భర్త మనస్తత్వాన్ని మొదటనే గ్రహించింది అతనిలో కలిగిన మార్పు వైరాగ్య భావము కూడా గుర్తించింది అతనికి మనసులో ఏదో అపోహ కలగటమే ఈ విరక్తికి కారణమై ఉంటుందని నిశ్చయించి ఆ అపోహ అతని మనసులో నుంచి తొలగించి తీరాలని రూఢీపరుచుకున్నది ఆ రాత్రి ఆమె కూడా నిద్రపోలేదు భర్త లేచి బయలుదేరగానే అతనికి తెలియకుండా ఆమె వెంబడించింది అతనితో పాటు ఆమె కూడా సత్రం చేరుకున్నది సత్రములో ప్రమాద స్థితిలో పడి ఉన్న శర్మకు రాత్రనక పగలనక సమస్తమైన ఉపచారాలు చేసింది ఆమె చేతి చలువ వల్ల త్వరలోనే అతనికి నిమ్మలించింది తనకు ఉపచారం చేసిన పిల్ల ఫలానా అనే సంగతి శర్మకు గుర్తే లేదు ఏమీ అంటే మామగారి ఇంటిలో తొట్టె కంటపడినప్పటి నుంచి నిజానికి అతనికి మతిస్థిమితం లేకనే పోయిందని చెప్పవచ్చు అయినా అన్నపూర్ణ అతనికి పత్యపానాలు అమర్చిపెట్టగా కొన్నాళ్లకు తేరుకొని శర్మ మళ్ళీ మన లోకంలో పడ్డాడు ఆమె తనకు చేసిన సేవకు ఆశ్చర్యం కలిగింది ఆమె తనను విడవకుండా పరిచర్య చేయటం చూసి ఆమెపైన ప్రేమ అనురాగం ఎక్కువైనవి ఇలాంటి పిల్ల తనకు భార్య కావటం నిజంగా అదృష్టమని భావించి తన ఉద్దేశం ఆమెకు తెలిపాడు ఆమె సందేహిస్తూ ఇంకా మీకు పెళ్లి కాలేదా అని అడిగింది దానికి శర్మ నాకు ఇదివరకు పెళ్ళైన మాట వాస్తవమే కానీ విరక్తి భావం చేత ఆ సంబంధం వదులుకోవలసి వచ్చింది నాకు నచ్చిన పిల్ల కోసం వెతకటానికి బయలుదేరగా నా మనస్సులో ఉద్దేశానికి సరిగ్గా నీవు కనపడ్డావు అన్నాడు మీకు ఎప్పుడైనా మళ్ళీ విరక్తి భావం కలుగుతుందేమో ఆ దానికి పెళ్లి చేసుకోవడం ఎందుకు విడిపోవడం ఎందుకు అని అన్నపూర్ణ ప్రశ్న వేసింది అందుకు శర్మ నేను ఎన్నడూ నిన్ను విడనాడనని ఒట్టు వేసుకుంటున్నాను మనసు కలిసిన సంబంధానికి విడిపోవడం ఎలా జరుగుతుంది అని ఆమెతో నమ్మబలికాడు మరునాడు ఆ ఊరి ఆలయంలోనే వివాహానికి ఏర్పాటైంది సూత్రధారణ జరిగే సమయాన ఆమె మెడలో శర్మకు మంగళసూత్రాలు కనబడేసరికి అతనిలో కోపము ఆశ్చర్యము రెండు ఒక్కసారిగా ఉప్పొంగినై అన్నపూర్ణ అతని చేయి పట్టుకొని చిరునవ్వుతో నాకు ఇదివరకు పెళ్ళైన మాట నిజమే వైరాగ్యం చేత ఆ సంబంధం వదులుకోవలసి వచ్చింది నచ్చిన వరుని కోసమని బయలుదేరాను ఇప్పుడు నా మనస్సులో అనుకున్న లక్షణాలన్నీ మీలో కనపడ్డాయి అనేసరికి శర్మ ఆమెను ఫలానా అని గుర్తించగలిగాడు జరిగిన చరిత్ర అంతా జ్ఞాపకం తెచ్చుకొని అతను సిగ్గుపడ్డాడు నిలకడ మీద నిజానిజాలు తెలిసిన తర్వాత అతని మనస్సులో బాధ పూర్తిగా తొలగిపోయింది అన్నపూర్ణ నిజంగా వరప్రసాదిని అని నమ్మి ఆమెను పూర్తిగా ప్రేమించాడు నాటి నుంచి ఆ దంపతులు ఎట్టి అమెరికా లేకుండా చిలకా గోరింకలలాగా సంసారం నడుపుకుంటున్నారు కథ సమాప్తం